వెల్కమ్ టు న్యూస్ సిక్జీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. ఇక టాపిక్లోకి వెళ్తే, ఈ భూమి మీద మనిషితో పాటు అనేక జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. ఇవన్నీ ప్రకృతి యొక్క జీవన చక్రంలో ఒక భాగం. వీటిపై మానవుడు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో న్యూస్ సిక్జీ 6 జంతువుల యొక్క నమ్మలేని నిజాలను మీ ముందుకు తీసుకువస్తుంది. ఈ నిజాలు మీకు ఆశ్చర్యంతో పాటు క్యూరియాసిటీని కలిగిస్తాయి. ఆ నిజాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి జంతువు పిల్లి. ప్రతి ఒక్కరి ఇంటిలో తరచుగా కనిపించే ఏకైక జంతువు పిల్లి మాత్రమే. కొందరు వీటిని పెట్స్ గా పెంచుకుంటారు. దీనికి ప్రధాన కారణం ఎలుకలు ఇంటిలోకి రాకుండా పిల్లులు కాపలా కాస్తాయి అని. కానీ మీకు తెలుసా, పెంపుడు పిల్లలు రోజులో 70% నిద్రపోతూనే ఉంటాయి. పిల్లలకు ఎలుకలు పట్టడం కంటే నిద్రపోవడం అంటేనే చాలా ఇష్టం. మనిషి వినికిడి సామర్థ్యం కంటే పిల్లులు 5 రెట్లు ఎక్కువ శబ్దాలను వినగలవు. అందుకే భూకంపం వంటి ప్రకృతి విపత్తులను పిల్లి మనిషి కంటే ముందే పసిగడుతుంది. అధిక శబ్దాలను వినడానికి పిల్లులు తమ చెవులను 180 డిగ్రీలు తిప్పుతాయి. భూమి మీద ఉన్న అతి తక్కువ జంతువులలో పిల్లులు మాత్రమే తమ చెవులను 180 డిగ్రీలు తిప్పగలవు. చాలా పిల్లులకు వెంట్రుకలు అన్నవి ఉండవు. అయినప్పటికీ అమెరికా వంటి దేశాల్లో పిల్లులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. భారతదేశంలో పిల్లులను వంటగదిలోకి రానివ్వరు, ఎందుకంటే అక్కడ ఉన్న ఆహార పదార్థాలను తింటుందని వారి భయం. కానీ పిల్లులకు మనుషుల ఆహారం అంటేనే నచ్చదు. ముఖ్యంగా తీపి పదార్థాలకు పిల్లులు చాలా దూరంగా ఉంటాయి. మీరు పాలల్లో తీపి పదార్థాలు కలిపి ఇచ్చినా పిల్లులు తాగవు, ఎందుకంటే తీపిని రుచి చూసే సామర్థ్యం పిల్లులకు లేదు. పిల్లులు ఎక్కువగా మ్యావ్ మ్యావ్ అని అరవడం చూసి ఉంటారు. నిజానికి మ్యావ్స్ అనేది పిల్లి సహజమైన భాష కాదు. అవి మానవులతో కమ్యూనికేట్ చేయటానికి సొంతంగా అభివృద్ధి చేసుకున్న భాష. నమ్మకం కుదరడం లేదా? అయితే ఏ 2 పిల్లులు కలిసినప్పుడైనా ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకుంటాయో గమనించి మాకు చెప్పండి. ఇక 2వ జంతు ఆవు. గ్రామీణ భారతదేశం పూర్తిగా ఆవుల మీద ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 800కు పైగా పశువుల జాతులు గుర్తించబడ్డాయి. అందులో ఆవు ఒకటి. ఆవులు దాదాపు 360 డిగ్రీలు చూడగలవు. ఈ దృశ్య కోణం వేటాడే జంతువుల నుండి రక్షిస్తుంది. అయినప్పటికీ ఆవులు తమ ముందు లేదా వెనుక ఉన్న వస్తువులను చూడలేవు. అందుకే మీరు ఆవుల వద్దకు వెళ్ళినప్పుడు అవి తలను వెనుకకు లేదా ముందుకు తిప్పిచూస్తాయి. ఆవులు సాంఘికమైన జంతువులు, అందుకే అవి ఎప్పుడూ ఒంటరిగా జీవించి ఉండలేవు. ఆవులు ఒంటరిగా ఉంటే కొద్ది నెలలోనే మృత్యువాత పడతాయి. ఆవులు ఎప్పుడూ మాంసాహారం తినవు. అయినప్పటికీ కొన్ని దేశాల్లో ఆవులనే ఆహారంగా తీసుకుంటున్నారు. ఆవులకు తీవ్రమైన వాసన శక్తి ఉంటుంది. అవి 6 మైళ్ల దూరంలో ఉన్న వాసనలు కూడా గుర్తించగలవు. ఆవులు రోజుకి 10 గంటలు పడుకుంటాయి. ఆహారం నమలడానికి ఆవుకు ముందు పళ్ళు ఉండవు. అవి తీసుకున్న ఆహారాన్ని దిగువ పళ్లతో కత్తిరించి తింటాయి. ఇక 3వ జంతువు పులి. భూమిపై ఉన్న అతిపెద్ద పిల్లి జాతుల్లో పులి మొదటి స్థానంలో ఉంటుంది. మనుషుల వేలు ముద్ర వలె ఏ 2 పులుల చారలు ఒకే విధంగా ఉండవు. వీటి ఆధారంగానే పులులను గుర్తిస్తారు. పులులు ఎప్పుడూ గుంపులుగా జీవించవు. వాటికి ఒంటరిగా జీవించటం అంటే చాలా ఇష్టం. పులి గర్జన 2 మైళ్ల దూరం వరకు వినిపిస్తుంది. పులి యొక్క వెనుక కాళ్ళు దాని ముందున్న కాళ్ల కంటే పొడవుగా ఉంటాయి. అందుకే ఇవి ఒక్క జంపులో 20 నుంచి 30 అడుగుల ముందుకు దూకగలవు. పులుల అన్నింటిలోనూ సైబీరియన్ పులులు అతిపెద్దవి. వాటి బరువు 660 పౌండ్ల వరకు ఉంటుందట. 4వ జంతువు కుక్క. భూమి మీద అత్యధికంగా పెంచుకుంటున్న ఏకైక పెంపుడు జంతువు కుక్క మాత్రమే. UCSD అధ్యయనం ప్రకారం మీరు మరొక కుక్కను ప్రేమగా చూస్తే మీ పెంపుడు కుక్క అసూయపడుతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా పెంపుడు కుక్కలు అమెరికాలోనే ఉన్నాయి. అమెరికన్లకు కుక్కలు అంటే చాలా ఇష్టం. అమెరికాలో వీటి రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో 75.8 మిలియన్ల కుక్కలు ఉన్నాయట. కుక్కల కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే త్వరగా మచ్చికవుతాయి. ఇలా చేసినప్పుడు కుక్కల శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ పెంపుడుదారుడిని కుక్కకు దగ్గరగా చేస్తుంది. వాస్తవానికి కుక్కలు మనకంటే 100 రెట్లు ఎక్కువగా వాసనలు చూడగలవు. కుక్కలు నిద్రపోయేటప్పుడు బంతి వలె చుట్టుకుని వంకరగా నిద్రపోతాయి. కుక్కలు ఎందుకలా నిద్రపోతాయి అనేది మీరెప్పుడైనా ఆలోచించారా? అవి తమను తాము వెచ్చగా ఉంచుకోవడానికి ఇలా చేస్తాయట. 5వ జంతువు ఏనుగు. ఏనుగు అనే పదం గ్రీకు భాషలోని ఎలిఫాస్ నుండి వచ్చింది. గ్రీకు భాషలో ఎలిఫాస్ అంటే దంతాలు అని అర్థం. ఏనుగు గర్భధారణ కాలం 22 నెలలు. ప్రపంచంలో ఎక్కువ గర్భధారణ కాలం కలిగిన ఏకైక జంతువు ఏనుగు మాత్రమే. అప్పుడే పుట్టిన ఏనుగు పిల్ల పుట్టిన కొద్దిసేపటికే నిలబడగలదు. ప్రపంచంలో గెంతలేని ఏకైక జంతువు ఏనుగు మాత్రమే. ఏనుగు చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి. దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఏనుగు చెవులు శరీరంలో ఉన్న అధిక వేడిని బయటకు పంపడానికి ఉపయోగపడతాయి.
అందుకే అప్పుడప్పుడు ఏనుగులు తమ చెవులను గాలిలో ఊపుతాయి. ఏనుగులు మనుషుల వలె కుటుంబాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో ఏనుగుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. వేటగాళ్లు ఏనుగు దంతాల కోసం వాటిని వేటాడుతున్నారు. 6వ జంతువు పాండా. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఇష్టపడే జంతువులలో పాండాలు మొదటి స్థానంలో ఉన్నాయి. పాండాలు చూడటానికి ముద్దుగా బొద్దుగా ఉంటాయి. కుంగుఫు పాండా సినిమాలో చూపించినట్టు పాండాలు నడవలేవు, కనీసం నిలబడలేవు, కానీ చెట్లు మాత్రం ఎక్కగలవు. పాండాలు వాటి 7 నెలల వయసు నుండే చెట్లు ఎక్కడం మొదలు పెడతాయి. పాండాలు ఇతర ఎలుగుబంట్ల వలె ఈత కొట్టగలవు. పాండాలు చాలా సోమరితనంగా ఉంటాయి. రోజులో 14 గంటలు తింటూనే ఉంటాయి. మిగిలిన సమయంలో నిద్రపోతాయి. పాండాలకు నిద్రపోవడం అంటే చాలా ఇష్టం. యవ్వన దశలో ఉన్న పాండా రోజుకి 12 నుంచి 38 కిలోల వెదురును ఆహారంగా తీసుకుంటుంది. సాధారణంగా పాండాలు 6వ నెలలో పుడతాయి. ఎందుకంటే పాండా యొక్క సంభోగం మార్చి నుండి మే వరకు జరుగుతుంది. వీటి గర్భధారణ సమయం 3 నుండి 5 నెలల వరకు ఉంటుంది. మీరెప్పుడైనా పాండాలు చూద్దాం అనుకుంటే 6వ నెలలో వెళ్లడం మంచిది. ఇది ఈరోజు టాపిక్. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్, కామెంట్ మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూ సిగ్జీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.